నేనేం చెప్పాలనుకున్నాను అసగం పైన చెప్పేశాడు హరీష్. హరీష్ ఇది నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎట్నట సామ్రాట్ అనే ఒక సినిమా నేను బాంబేలో దగ్గరించి చాలా విని నేను వెళ్ళా. నేను చూసినప్పుడు తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అదొక మాల్లో ఉంది ఒక స్క్రీన్లో మల్టీప్లెక్స్లో 3 అవర్స్ ఆ మల్టీప్లెక్స్లో ఉండి ఆ కూర్చుండిపోయా. ఏంటి ఎట్ లైఫ్ అంటే ఎలా ఉంటుందా అనే ఒక జీవితం గురించి అతను ఆవిష్కరించిన విధానం అని దాన్ని నేను చూసిన తర్వాత డెఫినెట్గా అంటే ఇది ఒక యూనివర్సల్ ఎమోషన్. ఒక అమ్మా నాన్నల మీద పిల్లలు వాళ్ళ మధ్య ఉండే బంధం స్లో స్లోగా ఎలాగ ప్లాస్టిక్ అయిపోతుంది ఎలాగ దూరం అయిపోతారు అన్నది యూనివర్సల్. ఇది ఈవెన్ హాలీవుడ్లో తీసినా కూడా ఇది ఒక నేటివిటీ అన్నది రిలేషన్స్ ఉండదు. దానికి రైట్ యాప్ట్ ఒక మనిషి చేతిలో పడింది అనిపించింది ఎప్పుడైతే నాకు పంపిణీ చేస్తున్నాడని చెప్పగానే నేను అదే ఫోన్ చేసి చెప్పాను. అండ్ ఇప్పుడు దాకా వంశీ గారు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు, అంత ఒక్క సినిమా. అలాగే అదొకటే కాదు, వంశీ ఒక్కటే కాదు, ఇందులో చేసిన ప్రతి యాక్టరు వాళ్ళు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. ఇంత ఎమోషనల్గా మూవ్ చేసింది అనుకుని ఇంటర్వెల్లో కూడా నేను ఆడిటోరియంని ఆ థియేటర్ని వదిలి బయటకు రాబోతున్నాను. ఐ డెంట్ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్. అందుకనే నేను అక్కడ కూర్చుండిపోయాను. సో ఇట్స్ గ్రేట్ 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 మూవీ. ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు ఇది చూసి ఆదరించి మీ ఇంటికి కాదు మీ జీవితంలో ఇది ఒక భాగం అయిపోతుంది రంగమార్తాండ నమ్ముతున్నాను.